హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము బ్లౌజ్ కటింగ్ నేర్చుకుందాం. మోడల్ బ్లౌజ్ వెనుక పార్ట్ మాత్రమే నేర్చుకుందాం. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ఇది బ్లౌజ్, ఇది లైనింగ్. ఈ కలర్ మ్యాచింగ్ ఉంది కాబట్టి మనం ఈ గోల్డ్తో ఈ క్లాత్తో మనం మోడల్ చేసుకుంటున్నాం. ఓకే, ఇది చాలా చిన్న బ్లౌజు, చిన్న పాపది. లూజ్ 9 అంగుళాలు. పొడవు 12. ఓకే, 12.5. ముక్కది పెట్టాం కాబట్టి 12కి వస్తుంది. షోల్డర్ 5, చిన్న బ్లౌజ్ కాబట్టి షోల్డర్ 5 ఇచ్చుకుంటాము. భుజం 2.5. చంకదింపు 5. ఈ మెడ మధ్య భాగం 4. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి ఒక గీత ఇచ్చి రౌండ్ ఇవ్వాలి. ఓకే, ఇది చంక రౌండ్. ఇది 11 ఇయర్స్ పాపకి. ఇది రౌండ్ ఇచ్చుకోవాలి. ఒక అంగుళానికి ఒక గీత ఇచ్చి ఇలా రౌండ్ రౌండ్లో మోడల్ పెట్టుకుందాం మనం. కొద్దిగా ఎక్స్ట్రా తీసుకుని మోడల్ మెడ తిరిగేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకుందాం. ఓకే, ఇది వెనుక పార్ట్. ఇది మనము మోడల్ చేసుకుందాం, స్టిచ్చింగ్లో చేసుకుందాం. ఓకే, మనం మోడల్ బ్లౌజ్కి వెనుక పార్ట్ కట్ చేసుకున్నాం కదా రౌండ్ మెడ. దీన్ని మెడ తిరిగేయాలి ముందుగా.
ఇలా డబ్బులు మడత పెట్టుకుని హోల్డ్ చేస్తే అలా పడుతుంది. ఇది నెట్ట పీచు రాదు, అందుకని మనం దగ్గరగా కట్ చేసుకుని పైన లేసి వేసేసుకోవచ్చు. అదే పాలిస్టర్ కానీ పీచు వచ్చేదైతే మాత్రం పైకి ఫోల్డింగ్ ఇచ్చుకోవాలి, లేదంటే నా దగ్గరగా కట్ చేసేసుకోవచ్చు. కరెక్ట్గా వస్తుందో లేదో అంతా చూసుకోవాలి, ఇవి సమానంగా ఉన్నాయా లేవా అని.
ఓకే. ముందుగా ఇక్కడ ఇక్కడ లేస్ వేసుకోవాలి. ఈ రౌండ్ వేయాలి ముందుగా. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.